అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కన్ అండి. ఇవాళ చంద్రబాబు టూర్ల గురించి మాట్లాడదాం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న 3 ఏళ్ల తర్వాత జనంలోకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి పార్టీ కేడర్ని ఆమడ దూరంలో ఉంచాడాయే, అందుకేగా అందరూ కలిసి ఇంట్లో కూర్చోబెట్టారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడే జనం బాట పెట్టాడు. మొన్న ఉత్తరాంధ్ర వెళ్ళాడు, గోదావరి జిల్లా కూడా వెళ్ళాడు. బాగానే సక్సెస్ అయినాదని ఇప్పుడు రాయలసీమ మొత్తం రివ్వున చుట్టేశాడు. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలండి, చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం ఆయన ఎంట పడుతున్నారు. గంటల గంటలు ఆయన మాట్లాడుతుంటే ఎండ వాన పగలు రాత్రి లెక్క చేయకుండా అట్టాగే నిలబడిపోతున్నారు. యువకులైతే పోటెత్తిపోతున్నారు. అయినా 73 ఏళ్ల వయసులో ఆయన ఓపికకి మెచ్చుకోవాలండి బాబు. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లనో చంద్రబాబు మీద అభిమానం వల్లనో తెలియదు కానీ ఆయన సభలకి జనాలు కొండ పోతగా వస్తున్నారు. ఇదే టైంలో ఆయన కొడుకు కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నాడు. ఎలాగైతేనేమి చంద్రబాబు పర్యటనల వల్ల ఆయన పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఫుల్ జోష్ వచ్చినది. పోయినసారి ఎన్నికల ముందు కూడా ఇట్టాగే వచ్చారు కానీ ఎవరు ఓటేయలేదు. ఈ పాలైనా వచ్చిన జనాలంతా ఓటేస్తే చంద్రన్న కష్టానికి ఫలితం ఉంటుంది. ఏదేమైనా 73 ఏళ్ల వయసులో ఆయన కష్టాన్ని మాత్రం నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి. ఇప్పటికి ఏ సంగతులండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బిందాస్ బేబక్ని గుర్తెట్టుకోండి. యాండోయ్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేసియండి. అదే చేత్తో R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టియండి. ఓ పని అయిపోద్ది.